అందరికీ నమస్కారం. మహర్షి నిన్న రిలీజ్ అయ్యి మహేష్ బాబు కెరియర్లో హైయెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసింది. సో ముందుగా ఎక్స్పెక్ట్ చేసిందే ఈ సినిమా ఇలా ఉంటుందని. సో థ్యాంక్స్ ఆడియన్స్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ వరల్డ్ వైడ్గా ఈ సినిమాని మొదటి రోజు చూసి మహేష్ బాబు కెరియర్లో హైయెస్ట్ రెవెన్యూ ఇచ్చినందుకు. అండ్ ఎవ్రీ ప్రెస్ మీట్లో చెప్తుండే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఆ సినిమానే తీసుకెళ్తుందని. అండ్ అందరు ఛానల్స్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. నిన్న సినిమా చూసి మీరందరూ మీ రివ్యూస్ మీ కామెంట్స్ కూడా ఆ నైట్ నాకు నిన్న చాలామంది పంపించారు. సో మీరు కూడా ఈ సినిమాని అంత బాగా కనెక్ట్ అయినందుకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ నైజాంలో నాన్ బాహుబలి వచ్చింది, మహర్షి సినిమా. అలాగే ఆల్ ఏరియాస్లో ఆల్మోస్ట్ నాన్ బాహుబలి కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్ 1-2 ప్లేస్లో ఉంది. సో ఓవరాల్గా మహేష్ బాబు కెరియర్లో ఇది ఒక హైయెస్ట్ ల్యాండ్ మార్క్ ఫిలిం అవ్వబోతుంది. వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే జనరల్గా థర్స్డే సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఎక్స్పీరియన్స్ మా అనాలిసిస్లో ఫ్రైడే మార్నింగ్ షోస్ కొంచెం డల్ టేక్ ఆఫ్ ఉంటాయి, ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల. కానీ లక్కీగా ఈరోజు నెల్లూరులో 9 థియేటర్స్ ఉంటే 9 థియేటర్స్ మార్నింగ్ షోస్ ఫుల్ అయ్యాయి. సో అది పెద్ద మాకు ఇంకా బూస్ట్, అంటే ఈ సినిమా కమర్షియల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనేదానికి ఇదొక నిదర్శనం. హోప్ ఈ సినిమా ఈ సమ్మర్లో అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 1 ఆఫ్ ద టాప్ గ్రాసర్గా నిలబడబోతుందని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇంకా దాని గురించి ఇంకో 4-5 రోజులు అయితే మేబీ మీడియా స్నేహితులకు కూడా ఆ ఫిగర్లు మీకు వస్తున్న కొద్దీ మీరే చెప్తారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఓల్డ్ టీమ్ మహర్షి టీం అందరికీ నేను నాతో సహా కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇచ్చాం. నిన్న రిలీజ్ అయిన తర్వాత కొంచెం అంటే ఈజ్ అ న్యాచురల్, ప్రతి పెద్ద సినిమాకి అది ఉండేదే. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయిన వాళ్ళు కొంచెం సెకండ్ హాఫ్ స్లో అనిపించింది, అండ్ మళ్ళీ లాస్ట్ ½ గంట ఎక్స్ట్రాడినరీగా ఉంది అని స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఫైనల్గా సినిమా అంత ఎలా ఉందనేదే నా క్వశ్చన్. ఎప్పుడు ఫస్ట్ హాఫ్ బాగుంది, మనకు కొంచెం సెకండ్ హాఫ్ ఇలా ఉంది, మళ్ళీ క్లైమాక్స్ బాగుంది. ఆడియన్స్కి అది ఏముండదు, ప్రేక్షకుడు సినిమాకి వస్తాడు, బయటికి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఫీల్ ఏంటి ప్రేక్షకుడు అనేది సినిమా, ఇంక్లూడింగ్ మాతో సహా. సో విల్ హోప్ ఇవన్నీ ఈ రోజు నుంచి అవేముండవు, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. థ్యాంక్ యూ. అంటే అదేనండి నేను చెప్పేది. లెంత్ అని అంటే అది డైరెక్టర్ క్లారిఫై చేస్తాడు దానికి. సో ఎప్పుడు ఒక ఫస్ట్ హాఫ్ మనకి ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయినప్పుడు సెకండ్ హాఫ్ టేక్ ఆఫ్ అయి సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. మన బ్రెయిన్స్ ఈ సినిమా అని కాదు, మీరు చరిత్రలో ఎన్ని సినిమాలైనా తీసుకోండి, ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ ఫీల్ అవుతున్నప్పుడు అది వస్తుంది. టోటాలిటీకి ఎలా ఉందనేది సినిమా ఇంపార్టెంట్. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు లాస్ట్ ½ గంట ఎక్స్ట్రాడినరీగా ఉందండి, సరిపోయింది కదా. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, లాస్ట్ ½ గంట ఎక్స్ట్రాడినరీ, అదే సినిమా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నిన్న ఒక రాజ్ గారు చెప్పినట్టు ఫస్ట్ చిన్న ఇదిలో స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా బేసిక్గా ఇది మైండ్తో అంటే అనలైజ్ చేసి ఆలోచించే సినిమా అని మేము ఫస్ట్ నుంచి కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇది ఒక హార్ట్ హిట్టింగ్ ఫిలిం, ఒక మనసులోకి వెళ్ళే సినిమా, ప్రతి ఒక్కళ్ళు ఒక థాట్ ప్రొవోక్ చేసే సినిమా. సో ఈ ప్రాసెస్లో ఇందాక మీరు అడిగినట్టు లెంత్ అనే విషయం కానీ ఇది కానీ కొన్ని ఇప్పుడు లాస్ట్ ½ గంట అందరూ ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే అది ఓన్లీ ½ గంట బాగున్నట్టు కాదు, దాని ముందు చేసిన అన్ని లేయర్స్ కానీ అవన్నీ వేసి వస్తేనే యూనో ఇది వస్తుంది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇంకో బ్యాక్ డ్రాప్ వెళ్తుంది కథ. అండ్ ఆ బ్యాక్ డ్రాప్ ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్లో చూపించుంటాం. సో దానిలో ఒక ఎండ్యూరెన్స్ కొంచెం టైం పట్టుంటుంది. బట్ అల్టిమేట్లీ ఏంటంటే సగటు ప్రేక్షకుడు సినిమా గురించి ఏమనుకుంటున్నాడు అనేది యూనో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్కోర్స్ మీ ఛానల్ రివ్యూస్ అవన్నీ కూడా రాజుగారు చెప్పినట్టు రాజుగారు చెప్తూనే ఉన్నారు. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అండ్ డెఫినెట్లీ రివ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఇస్ నో లెటింగ్ డౌన్ ఎనీబడి ఎనీవేర్. ఎందుకంటే వీ హ్యావ్ టు టేక్ ద positivity and as a critical, it will always count for the our next films and all. But ee cinema ki sambandhinchi matram ninna maaku vachina phone calls gaani, maaku ichina response gaani, ippadiki vastunna phone calls gaani, distributors nunchi vastunna phone calls gaani, I think endukante naaku ee cinema ki distributors direct ga phone cheyaledu. For the first time naaku direct ga call chesi, sir ante trend Raju garu cheppinattu the trend maamuluga ledani chepparu. So I'm really happy. ఎందుకంటే ఎంతో మంది అంటే దేవస్ అంటే ఒక యూత్లో కావచ్చు, లేకపోతే కింది సెక్షన్స్లో కావచ్చు, ఫ్యాన్స్లో కావచ్చు, ఎంతో మంది ఫోన్లు చేసి దే వర్ జస్ట్ టెలింగ్ దట్ హౌ ఇలేటెడ్ దే ఆర్. ఎందుకంటే ఇది ఒక థాట్ ప్రొవోకింగ్ సినిమా అండ్ ఒక క్యారెక్టర్ వైజ్ కూడా ఇందులో ఏంటంటే ఒక ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు పాయింట్స్ చెప్పాము. అంటే ఇంటర్నల్లా మనం వెతుక్కునే ఒక సక్సెస్, అది ఫ్యామిలీ విషయంలో కావచ్చు, ఒక లవ్ విషయంలో కావచ్చు, ఒక కెరీర్ విషయంలో కావచ్చు, అండ్ ఎక్స్టర్నల్గా ఒక సొసైటీ మీద చూపించే ఒక ఇంపాక్ట్. ఈరోజు మనం దేన్నైతే మర్చిపోతున్నామో, దేన్నైతే మనం యాక్చువల్లీ నెగ్లెక్ట్ చేసి మనం బతకడానికి కారణమైన ఒక ఏదైతే పొద్దున్న లేచి తినడానికి మనం కష్టపడుతూ ఉంటామో, ఆ తిండిని పండించే రైతుని మనం ఎక్కడో ఆ నెగ్లెక్ట్కి ఎక్కడ గురవుతున్నారు అంటే, బికాస్ దట్ ఈస్ నాట్ అ పర్పస్ఫుల్లీ డన్ థింగ్. ఎక్కడో అది మన మైండ్లో వెనకాలకి వెళ్ళిపోయింది అది. సో అది ముందుకు తీసుకురావడం అనేది ఒక ప్రయత్నంతో పాటు, ఒక సక్సెస్లో ఒక తండ్రిని చూసి ఎలాగైనా సక్సెస్ అవ్వాలనుకున్న ఒక క్యారెక్టరు వెళ్ళి తన సక్సెస్, మెటీరియలిస్టిక్ సక్సెస్ని గెలుచుకొని, ఇది కాదు కదా సక్సెస్ అనుకొని వచ్చి మళ్ళీ తన దేశానికి వచ్చి ఈ మట్టిలో కాలు పెట్టి తనను తాను కనుక్కోవడం. సో ఇన్ని లేయర్స్ ఉన్నాయి కథకి. అండ్ ఇందులో ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. ఎందుకంటే ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్, దీన్ని ఎక్కడ లిమిట్ చేయాలనే దీంట్లో మన మనసు క్లోజ్ అయిన వాళ్ళు ఎవరు మనకు జీవితంలో, అది మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ అవ్వచ్చు, మనము ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు. సో వీళ్ళ ముగ్గురికి రిలేట్ చేసి అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్గా ఒక సొసైటీ ఇంపాక్ట్కి తీసుకొచ్చి, సో దే వాజ్ లాట్ ఆఫ్ లేయర్స్ దట్ హ్యావ్ గాన్ ఇన్ టు ద స్టోరీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్, ఎందుకంటే ఈరోజు వచ్చే ఫోన్ కాల్స్ కానీ, ఈరోజు వచ్చే ఇండస్ట్రీ నుంచి నిజంగా చూపించిన సపోర్ట్కి కానీ, వాళ్ళందరూ ఫోన్లు చేసి అసలు యూ మేడ్ అ బ్రిలియంట్ ఫిల్మ్, అంటే యూ మేడ్ అ థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్, ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మెసేజ్ ఇచ్చి అందరిలో ఒక థాట్ ప్రొవోక్ చేసేలా ఒక సినిమా తీశారని చెప్పడంతో ఐ థింక్ వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. ఎందుకంటే కొంతమంది చాలా బాగుందని రివ్యూస్ ఇచ్చారు, కొంతమంది ఇంకా బాగుండాలని రివ్యూ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద లెర్నింగ్ ప్రాసెస్. సినిమా అనేది ఒక ఇవల్యూషన్ ప్రాసెస్ అని నమ్ముతాను నేను. నా ఫస్ట్ సినిమా నుంచి వీ బీన్ ఇవాల్వింగ్ అండ్ ఎవ్రీబడి కీప్స్ ఇవాల్వింగ్. సో ఐ థింక్ ఈజ్ ఇవాల్యూషన్లో ఒక ప్రాసెస్, ఇవాల్వింగ్లో ఒక ప్రాసెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే డెఫినెట్గా వీ కాంట్ రీచ్ ద పీపుల్. ఎందుకంటే మీరే మమ్మల్ని ప్రజల దగ్గర తీసుకెళ్తారు, ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తారు. అండ్ అట్ ది సేమ్ టైం తెలుగు ప్రేక్షకులకి, ఎందుకంటే రాజు గారు చెప్పినట్టు నిన్న ఏలూరు నుంచి ఎల్వీఆర్ గారు కానీ, లేకపోతే నెల్లూరు నుంచి హరి గారు కానీ వీళ్ళందరూ ఫోన్ చేసి చెప్పే విధానాన్ని బట్టి నైట్ కూడా మళ్ళీ థియేటర్స్ పెంచామని. సో అండ్ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు, ఎందుకంటే నాకు ఎప్పుడూ ఇన్ని మహిళా ప్రేక్షకులు కాల్స్ రాలేదు. నిన్న దేవి మదర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఫోన్లో. అట్ ది సేమ్ టైం సీతారామ శాస్త్రి గారి వైఫ్ కూడా, అంటే ఇందాక మాట్లాడుతూ అసలు అన్ని, అంటే అందరూ మహిళా ప్రేక్షకులు ఇంత ఎప్పుడు ఫోన్ చేయలేదు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. ఎందుకంటే ఇందులో ఫాదర్ సన్ అండ్ మదర్ బాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఎవ్రీ మదర్ అండ్ ఎవ్రీ సన్ విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు దట్. ఎందుకంటే ఎక్కడో అది మన ఒక సొసైటీలోనే ఫామ్ అయిన ఒక ఇది, ఒక ఫాదర్కి సన్కి మధ్యలో మదర్ బ్రిడ్జ్గా ఉంటారు. సో అది కూడా చాలా స్ట్రాంగ్గా. సో దేర్ సో మెనీ లేయర్స్ ఇన్ ద ఫిల్మ్. సో అది నిజంగా ఈరోజు ప్రేక్షకులకు వెళ్తుంది కాబట్టే ఈరోజు ఈ ట్రెండ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ కమింగ్ టు మహేష్ బాబు గారు, ఆయన అసలు ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా చూపించిన నమ్మకం కానీ, ఇది కానీ నిజంగా ఈరోజు ప్రేక్షకులు ఆయన ఫ్యాన్స్ నిజం చేశారు. ఎందుకంటే ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. And they are really elated and happy that the 25th film and a 25th film is avadam anedi. So really thank the fans. Thank you Pooja and thank you Devi. Mem andaru really main theater lo inna cinema chusam. It was such a treat, Sudarshan 35 lo. So it is a great experience and my whole team who supported me throughout. Nen mundu nunchi cheptunnanu ee cinema lo bhagamaina prati okkaliki kuda thank you so much. Endukante vallo evaru miss aina gaani ee Maharshi lo edo oti miss ayyedi. So thank the whole team of Maharshi. Thank you. No calls వస్తున్నాయి, but I think the most special call was Chiranjeevi gardi. Podduna just ala kuchoni ala chustu unte o number ostundi phone lo evarunani cheppesi ettaanu etagane Vamshi annaru evarandi anagane nenu Chiranjeevi maatladutunnanu annaru aina anagane just oka chinna goosebumps ala vachayi naaku and endukante nenu eppudu cheptu untanu endukante May 9th Jagadagudi adlo sundari release ayin roju na అంటే ఒక పిల్లోడ్ లాగా సినిమా చూసి సినిమా మీద ఒక పిచ్చి స్టార్ట్ అయింది. సో అదే May 9th మళ్ళీ మహర్షి రిలీజ్ అవ్వడం, వైజయంతి బ్యానర్స్ అశ్విని దత్ గారు అసోసియేట్ అవ్వడం అండ్ చిరంజీవి గారు కాల్ చేసి ఆయన మాట్లాడిన విధానం ఒక 5 minutes మాట్లాడారు సినిమా గురించి అండ్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్. లైక్ దేవి సెట్ ప్రతి ఒక్క పాయింట్ ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగానే అసలు ఇట్ వాజ్ సచ్ అ హై. ఎందుకంటే ఆయన చూసి పెరిగాము, ఆయన్ని ఆరాధించాము అండ్ ఆయన ఫోన్ వచ్చి వంశీ సేవ్ మై నంబర్, దిస్ ఈజ్ మై నంబర్ అన్నారు ఆయన. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ హై పాయింట్. అండ్ వినయ్ అన్న బికాస్ వినయ్ గారు ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఆది సినిమా చూసి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. సో వినయ్ అన్న ఆల్సో వినాయక్ గారు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై కెరీర్. సో ఆయన కూడా నిన్న ఫోన్ చేసి ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి మళ్ళీ కలెక్షన్స్ మామూలుగా లేవు వంశీ, అసలు మన ఊర్ సైడ్ అవన్నీ మాత్రం అసలు సండే మండే వరకే ఐ థింక్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ విల్ బ్రేక్ ఈవెన్ అనే ఒక ఇది. సో ఐ థింక్ దిస్ ఈస్ ద పాజిటివిటీ. ఒక మంచి సినిమా తీసినప్పుడు ఐ థింక్ ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ బిహైండ్ యూ అండ్ దట్ ఈస్ ద గ్రేట్ పార్ట్ ఆఫ్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇండస్ట్రీ నుండి నాకు ఫోన్ చేసి చెప్పారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఎందుకంటే మీ సపోర్ట్ కనుక లేకపోతే ఐ థింక్ వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్. So I thank everybody from the bottom of my heart. Thank you. Good morning. I think after a long time I'm meeting the press actually. So really so happy. First of all, entante oka journey of Rishi laga oka chinna journey gurinchi cheppestar. Vamshi and I have been like great friends for a very long time. And ee cinema gurinchi nenu cheppalante first I would like to first credit Vamshi ki. Endukante Mahesh garu tho film cheyadaniki tananta patient ga wait cheyatam and alage ee director సరే మహేష్ గారు లాంటి ఒక పెద్ద హీరోది డేట్స్ ఉంది అని చెప్పి వెంటనే తీసేయాలని కంగారు పడకుండా పేషెంట్స్ వెయిట్ చేసి అది ఏదో ఒక కమర్షియల్గా తీసేసి ఇచ్చేసేద్దాం అని కాకుండా ఒక టచ్చింగ్గా ఉంటూనే అట్ ది సేమ్ టైం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఒక ఫిల్మ్ చేయాలని అటెంప్ట్ చేసినందుకు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ వంశీ యాజ్ అ డైరెక్టర్. అండ్ అలాగే మహేష్ గారు కూడా కమర్షియల్ ఎంటర్టైనర్స్తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటూ ఫిల్మ్స్ చేయటం అనేది నిజంగా గ్రేట్ అన్న ఫీలింగ్. సో వాళ్ళిద్దరికి ఫస్ట్ ఆ క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ద వే ద ప్రొడ్యూసర్స్, 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు దీనికి, ద వే దే స్పెండ్ అండ్ రాజు గారి ప్యాషన్ ఈ సినిమాకి యూనో దట్స్ వాట్ ఇట్ టుక్ దిస్ ఫిల్మ్ టు అనదర్ లెవెల్. అండ్ నా వరకు వస్తే నేను ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఇది స్టోరీలో there are lot of variations in the film, lot of travel. ఆ సినిమానే like they said ఒక పెద్ద జర్నీ. So we have about 8 songs in this film and background score and 3 hours of variations of music untadi indulo. So I really enjoyed. First time naaku Vamshi narrate chesinappude I was so moved, chaala touching anipichindi naaku story. Alage ee roju cinema chusina vallu andaru kuda ma mother ite nenu call chesi Vamshi tho maatladaru. She was in tears when she watched. అక్కడక్కడ కన్నీళ్ళు వచ్చేసినీరా అన్నారు. అలాగే మా చెల్లికి, మా తమ్ముడికి, అందరికీ వాళ్ళందరూ అది రిపోర్ట్ చెప్పారు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా. సో ఈ ఫిల్మ్లో గొప్పతనం ఏంటంటే నేను అనుకుంటున్నానంటే కమర్షియల్ వాల్యూస్ అంటే ఒక సూపర్ స్టార్ని స్క్రీన్ మీద చూస్తూ ఫ్యాన్స్ అందరికీ ఏం కావాలో అవన్నీ ఉంటూ అట్ ది సేమ్ టైం ప్రతి కేటగిరీ ఆఫ్ అన్ని డిఫరెంట్ సెంటర్స్ ఆఫ్ పీపుల్ ఎంటర్టైన్ చేసే విధంగా ఎమోషన్ కానీ యాక్షన్ కానీ అన్నీ ఉండడం ఈ సినిమా గ్రేట్నెస్ అన్న ఫీలింగ్. సో మరి నాకైతే అసలు అక్కడక్కడ స్లో అయిందని కానీ అలాంటి రిపోర్ట్స్ అయితే నాకైతే అది కూడా రాలేదు. నాకైతే అన్నీ సూపర్ అనే వచ్చింది. రాజుగారు వంశీ గారు చెప్పే నాకు ఓ అని నేను సర్ప్రైజ్ అవుతున్నా. అండ్ యూఎస్ నుంచి నాకు ఫస్ట్ కాల్స్ వచ్చినాయి, పీపుల్ ఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ ద ఫిల్మ్ ఓవర్ దేర్. అలాగే ఇక్కడ కూడా నా ఫ్రెండ్స్ కానీ అంటే నాకు చాలామంది ఇండస్ట్రీతో సంబంధం లేని ఫ్రెండ్సే ఉన్నారు, అంటే ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళు యాక్చువల్గా. వాళ్ళందరూ అయితే దే జస్ట్ దే డోంట్ నో వాళ్ళకి ఇక్కడ స్లో అయింది అక్కడ అలాంటి లెక్కలన్నీ వాళ్ళకి తెలియదు. దే జస్ట్ ది ప్రాపర్ ఆడియన్స్ వాళ్ళందరూ అయితే దే జస్ట్ సెలబ్రేటింగ్ ది ఫిల్మ్ అండ్ ఎంజాయింగ్ ఇట్. సో వాళ్ళందరికీ, అందరు ప్రేక్షకులకి అండ్ ప్రెస్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకో విషయం ఏంటంటే చిరంజీవి గారు సినిమా చూశారు చెప్పారు నాకు కలవడం జరిగింది యా అండ్ ఆయన ఫస్ట్ మాట ఏదైనా అబ్బాయి సినిమా చూసాను అబ్బాయి ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పి పాయింట్ బై పాయింట్ చెప్పారు సో ఐ థింక్ ఇట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ హిమ్ టు మెన్షన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అది ఆయన ఫస్ట్ హాఫ్ గురించి సెకండ్ హాఫ్ గురించి ఏ సీన్ తర్వాత ఏమైంది అన్నీ ఆయన ఎంత గుర్తుపడి హీ ఇన్ఫ్యాక్ట్ కోటెడ్ ద డైలాగ్ నేను ఇండియన్నే లోకల్ అని ఆ డైలాగు దాని తర్వాత ఫార్మర్స్ని అప్రోచ్ చేసిన విధం ఆయనకు చాలా బాగా నచ్చింది వంశీ చాలా బాగా రాశారని చెప్పారు అండ్ ఆ డైలాగ్స్ ఆయనకు చాలా బాగా నచ్చినాయి అండ్ క్లైమాక్స్ అయితే గాట్ గూస్ బంప్స్ దేవి అని చెప్పారు సో ఆయన పర్మిషన్తో ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇమీడియట్గా వంశీ కూడా ఫోన్ చేసి మాట్లాడారు ఐ థింక్ వంశీ విల్ టాక్ అబౌట్ ఇట్ అండ్ చిరంజీవి గారికి ఇంకొకసారి మా అందరి తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ టు మహేష్ గారు ఫర్ ఆల్వేస్ హ్యావింగ్ ది లవ్ అండ్ ట్రస్ట్ ఆన్ మీ అండ్ ఆయన 25th ఫిల్మ్ ఇంకా విచిత్రం అంటే నేను ఎన్టీఆర్ గారి 25th ఫిల్మ్ నానక్ ప్రేమ్తో అలాగే తమిళ్లో సూర్య గారి 25th ఫిల్మ్ సింగం అండ్ చిరంజీవి గారి 150th ఫిల్మ్ ఖైదీ 150 ఇవన్నీ నేను చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మహేష్ గారి 25th ఫిల్మ్ చేయడం కూడా ఐ థింక్ ఇట్స్ అన్ ఆనర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ సో థ్యాంక్స్ టు వంశీ థ్యాంక్స్ టు రాజు గారు అండ్ థ్యాంక్స్ టు మహేష్ గారు అండ్ ఆఫ్ కోర్స్ పూజా యూ లుకింగ్ గార్జియస్ అండ్ షీ రాక్డ్ అందరూ కూడా పూజకి ఇంకే ఎక్కువ ఫ్యాన్స్ అయిపోతున్నారు సో హోప్ యూ కీప్ రాకింగ్ మోర్ అండ్ మోర్ బట్ ప్లీజ్ రిమెంబర్ అస్ ఆల్సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అందరికీ ఆ క్రెడిట్ ఇవ్వాలి అందుకని ఐ వాంట్ టు టెల్ వెన్ హీస్ దేర్ ఆ వీకెండ్ అగ్రికల్చర్ అని ఏదైతే పాయింట్ చెప్పారో అలాగే స్కూల్స్లో కూడా అగ్రికల్చర్ని చేయాలని చెప్పారో అది చిరంజీవి గారు దాని గురించి స్పెషల్గా మెన్షన్ చేసి అప్రిషియేట్ చేశారు అది ఎంత బాగుందంటే ఐ థింక్ వీ షుడ్ రిలీవ్ అట్లీస్ట్ మంత్లీ ఒక వీకెండ్ అన్న పిల్లలకి మనం ఇప్పటి నుంచి చేయగలిగితే ఐ థింక్ మన కంట్రీకి కానీ వరల్డ్ కానీ చాలా మంచిది అవుతుంది అన్నారు ఆయన లాంటి మనిషిని అలాంటి పాయింట్ కదిలించగలిగిందంటే ఐ థింక్ దట్స్ ఏ great thing that you guys we guys achieved through this film alage ma nanagaru vedirupakane oka village akkada ma maavayalu villandaru kuda agriculture vallandaru farmers background valdi vallandaru entha move ayipoyaru ante they all are in tears and they thought ilanti oka cinema ilanti farmer problems ni చెప్పడం కానీ అలాగే హీరోనే చిరంజీవి గారు చెప్పిన పాయింట్ కూడా హీరోనే అగ్రికల్చర్లోకి దిగడం అనేది చాలా చాలా బాగుంది and it's direct connection to the audience and Jaipur so I think that's thanks to him again and great job thank you just want to say thank you I think they've said everything that has to be said but thank you to all the fans and okay dhanyavadalu mottam Telugu audience ki for all the love and ఈ ఫిల్మ్లో దిస్ బిన్ లైక్ అ బిగ్ టీమ్ దట్ హ్యాస్ మేడ్ దిస్ అ సక్సెస్ సో చాలా థ్యాంక్స్ టు ద ఫుల్ టీమ్